డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు మళ్ళీ మనము బహుపదుల్లో ఒక లెక్కను చేద్దాము. చూడండి, వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తం మరియు శూన్యాల లబ్దాలు వరుసగా -3 మరియు 2 అయినా ఆ వర్గ బహుపదిని కనుగొనుము. ఇక్కడ మళ్ళీ మనము శూన్యాలను మనము ఆల్ఫా బీటా అని అనుకుందాము. శూన్యాల్ని మనము ఆల్ఫా బీటా అని అనుకుందాము. లెక్కలో ఏమని ఇచ్చినారు? శూన్యాల మొత్తం ఇచ్చినారు, శూన్యాల లబ్ధం ఇచ్చినారు. సో శూన్యాల మొత్తము, ఇందాక శూన్యాలు ఏమనుకున్నాము? ఆల్ఫా బీటా అనుకున్నాం కదా. కాబట్టి శూన్యాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా. ఎంత ఇచ్చారు లెక్కలో మనకు? -3. అదేవిధంగా శూన్యాల లబ్ధం ఏమవుతుందో చూద్దాము. ఇదంతా కూడా మనము దత్తాంశంలో, అంటే లెక్కలో ఏ విధంగా ఉందో దాన్నే చేస్తున్నాం. చూడండి, శూన్యాల లబ్ధము α x β = ఎంత? లెక్కలు ఎంత ఇచ్చారు మనకు? 2. మరి ఇప్పుడు మళ్ళీ మనము శూన్యాల మొత్తం -3, శూన్యాల లబ్ధము 2 అయిన వర్గ బహుపది కనుగొనటకు సూత్రము చూడండి ఒకసారి. px = x²−α β (x) + α (β). జాగ్రత్తగా గమనించండి, ఇది శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధము మనకు తెలిస్తే వర్గ బహుపదిని కనుక్కోవడానికి సూత్రము. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా బదులు మనం -3ని, α x β = 2ని మనము ప్రతిక్షేపణ చేద్దాం. చేస్తే చూడండి, px = x² α x β బదులు ఏం రాసుకోవాలి? −3 x + α x β = 2. కాబట్టి మళ్ళీ మనం ప్రతిక్షేపం చేసాము. ఇప్పుడు px = x² −(-) ఎంత? ప్లస్ అవుతుంది. +3x + 2. చూడండి, శూన్యాల మొత్తము -3, శూన్యాల లబ్ధము 2 కలిగినటువంటి వర్గ బహుపదిని మనం కనుక్కున్నాము. ఏంటి ఆ వర్గ బహుపది? px = x² + 3x + 2.